ఆమె మనసులో కోపాన్ని తగ్గించు ప్రేమతో ఒప్పించు ఈ ఊరికి తిరిగి తీసుకునిరా నిజమైన ప్రేమకి ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది మీరిద్దరూ కలిసి ఈ ఊరికి వస్తే ఆ దేవుడికి పూజ చేయిస్తానని మొక్కుకో గోవిందా గోవిందా ఏం ఆలోచిస్తున్నా మీ మాటల్లోనే గతం కనిపించినది పంతులు ఎంత సంతోషాన్ని ఎంత ప్రేమను దూరం చేసుకున్నానో అని నేను తలుచుకున్నప్పుడల్లా ఇట్ట కన్నీరు వరద మాదిరి వచ్చా ఉన్నది అలాంటప్పుడు తలుచుకోవడం ఎందుకు గోవిందా మీరిద్దరూ కలిసి బతికే అవకాశం ఉంది అది నీ చేతుల్లోనే ఉంది ఎలా ఏంటి అన్నది ఆలోచించు అంతే కాని దూరం అయ్యిందని బాధపడడం కాదు గీతకి నిజం చెప్పు ఏం జరిగిందో అంత అర్థమయ్యేలా వివరించు ఎంత చెప్పినా అమ్మి వినడం లేదు పంతులో దానికి తోడు నా దురదృష్టం కూడా నాకు తోడైనది అరవింద్ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు అని నేను నిరూపించాను ఒకే ఒక అవకాశమే మళ్ళా అరవింద్ జోలికి రాను ఇతనే ఆ అరవింద్ ఇప్పటికైనా మాట మీద నిలబడు ఉన్న కాస్త గౌరవాన్ని నువ్వు కాపాడుకో ఎవరైతే మంచోడ నమ్మానో ఎవరి దగ్గర అయితే గీత సంతోషంగా ఉంటాడు అనుకున్నాను అలాంటి అరవింద్ నిజ స్వరూపం తెలిసినా కూడా ఆ అమ్మకి నిరూపించలేక శేతగాను నవ్వుతా ఉన్నాను ఉన్న ఆఖరి అవకాశాన్ని నేను దూరం చేసుకుని ఉన్నాను లేదు గోవిందం అది ఆఖరిది కాదు మీ ప్రేమను చూసిన దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు విభూది సాక్షిగా చెబుతున్నాను విజయం నీదే నీ వల్ల కాకపోతే నీ మంచి కోసం ఆలోచించి ముక్కోటమ్మ ఉంది మీరిద్దరూ కలిసి బ్రతకాలని నాలాగే తను కోరుకుంటుంది తప్పకుండా మీకు సహాయం చేస్తుంది వెళ్ళి మాట్లాడు గోవిందా హట్నే పంతులు స్వామి ఈ జంటను కలిపే బాధ్యత భారం నీది అంత మంచి జరిగేటట్టు చూడు స్వామి ఏం సార్ ఇలా డల్ గా ఉన్నారు గోవిందం మీద గెలిచిన ఆనందమే కనిపించట్లేదు ఈ రోజు గీత మాటలు నా ఆశని ఆనందాన్ని దూరం చేసాయి దాసు గీత మేడమా ఏమన్నారు సార్ నాతో ఏమీ అనలేదు మినిస్టర్ గారు మా పెళ్లి గురించి మాట్లాడితే తన మనసులో ఫీలింగ్స్ అన్నీ కక్కేసింది పెళ్ళే వద్దు జీవితాంతం ఇలా ఫ్రెండ్స్గానే ఉండిపోదాం అంటోంది ఆ రోజు నా ఉద్యోగం కోసం పెళ్లి నాటకం ఆడానని నిజం చెయ్యనని గీత చాలా క్లారిటీగా చెప్పేసింది దాసు మినిస్టర్తో నిజం చెప్పేసి అబద్ధంతో మేనేజ్ చేయొద్దని సజెషన్ కూడా ఇచ్చి వెళ్ళింది ఏం సార్ ఇది ఇలా అయిందేంటి గీత మేడం అన్నట్టు మినిస్టర్కి తెలిస్తే ఇప్పుడొచ్చిన జాబ్ మళ్ళీ పోతుంది మీ మీద చాలా సీరియస్ అవుతారు నేను కూడా అదే చెప్పి గీతను ఆపేశాను లేదంటే ఈ పాటికి మినిస్టర్కి గీత మనసులో మాట తెలిసిపోయేది గీత మేడం మనసు మారితే గాని ఆ ఆలోచన మారదు సార్ తెలుసు దాసు అదే ఏం చెయ్యాలి ఎలా మార్చాలి అని ఆలోచిస్తున్నాను సార్ మీరు కోపండి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్ చెప్పు దాసు గీత మేడం మన ఇంట్లోనే ఉంటున్నారు మీ మీద పాజిటివ్ ఫీల్తోనే ఉన్నారు కాబట్టి
మీరు ఒక్క అడుగు ముందుకు వేసి బలవంతంగానైనా లొంగ తీసుకుంటే ఆటోమేటిక్ గా గీత మేడం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు ఎలా కనిపిస్తున్నా నీకు ఇలా లొంగ తీసుకోవడం బలవంతం చేయడమే నా టార్గెట్ అయితే ఇన్ని రోజులు టైం వేస్ట్ ఎందుకు చేస్తాను గీత నా కోసం రావాలి నేను కట్టే తాళి తన గుండెల మీద ఉన్న క్షణం తన మనసులో నా మీద ప్రేమ కూడా ఉండాలి అది జరగదు సార్ దాసు నిన్ను చంపేస్తాను దాసు నిన్ను ఇప్పుడే ఇక్కడే నరికి పడేస్తాను అర్థమవుతుందా మీరేం చేసినా నేను చెప్పేది నిజం సార్ ఎందుకంటే గీతా మేడం మీతో పెళ్లి కన్నా చావే బెటర్ అనుకున్నారు గోవిందం మీద ఇష్టం ప్రేమ లేకపోయినా ఇంకా అతని భార్యగానే ఫీల్ అవుతున్నారు అలాంటప్పుడు మీతో తాళి ఎలా కట్టించుకుంటారు గోవిందానికి మీ గురించి నిజం తెలిసిపోయింది సమయానికి మీరు రియాక్ట్ అయ్యారు కాబట్టి తెలిసిపోయింది లేదంటే నిత్య పేరెంట్స్ గీతా మేడంకి నిజం చెప్పేవారు అందువల్ల మీ గురించి తెలిసిన గోవిందం కూడా ఈ పెళ్లి కట్టుపడతాడు అవకాశం ఉంటే గీతా మేడంని మీ నుండి దూరంగా తీసుకువెళ్లిపోతాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గీతా మేడంని దగ్గర చేసుకోవాలి అంటే నేను చెప్పినట్టు బలవంతం చేయాలి లేదంటే ఎప్పటిలాగే ఎమోషనల్గా లాక్ చేయాలి రేపు మీకు నాగులపల్లి విజిట్ ఉంది నైట్ అంతా అక్కడే విలేజర్స్తో ఉండాలి దానికి తగిన ఏర్పాట్లు చేశాను ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి సార్ దాసు దాసు అదిరిపోయే ఆప్షన్ ఇచ్చి ఎక్కడికి వెళ్తున్నావు నేనేమిచ్చాను సార్ అంటే డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ నీ మాటల్లో నాకే ఒక ఐడియా తట్టింది నిన్ను కొట్టినందుకు సారీయే సారీ ఎందుకు సార్ మీరు హ్యాపీగా ఉంటే అదే చాలు మీరెప్పుడూ ఓడిపోకూడదు మీరు గీతా మేడం ఒక్కటి కావాలి ఆ గోవిందం కుళ్ళి కుళ్ళి ఏడవాలి అదే జరగబోతోంది దాసు రేపు విలేజ్ విజిట్కి నాతో పాటు గీతను కూడా తీసుకెళ్తాను ఆ ఊరి సాక్షిగా గీత నాకు మాత్రమే సొంతమయ్యేలా చూసుకుంటాను ఈ ప్లాన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు గీతను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు ఎవరు దూరం చేయలేరు సావైనా బతికైనా గీతతోటే ముక్కోటమ్మా ఇది మారేదెల్లే ఏంటా చూపు అలా చూస్తే భయపడిపోతారనుకుంటున్నారా అంత సీన్ లేదు అర్థమైందా మాట్లాడితే కోపం ఆవేశం కాదు కొద్దో గొప్పో ప్రేమ కూడా ఉండాలి అప్పుడప్పుడు పైకి చూపించాలి అంతేకాని ఇలా పట్టించుకోకుండా వదిలేస్తే నాకు కూడా కోపం వస్తుంది మీరు చెప్పండి నేనేం తప్పు చేశాను అత్తయ్య కోప్పడి నన్ను బయటకు గెంటేస్తే మీరేమో మౌనంగా చూస్తూ ఉండిపోయారే కానీ ఒక్క మాటైనా నా వైపు మాట్లాడరా నాకు సపోర్ట్ చేయాలని అనుకున్నారా గీత అంటే నాకు ఇష్టం తను నా ముద్దుల భార్య తనని విడిచి నేను ఉండలేను అని మీరు చెప్పాలి కదా
అత్తయ్యతో మాట్లాడి వినకపోతే పోట్లాడి మరీ నన్ను లోపలికి వచ్చేలా చేయాలి కదా. ఎందుకు చేయలేదు చెప్పండి. మీరు తాళి కడితేనే కదా ఈ ఇంటికి వచ్చాను. అంటే దాని అర్థం ఏంటి? యుద్ధం చేసైనా సరే మీరు నా పక్కన ఉండాలి, నేను మీ పక్కన ఉండేటట్టు చేయాలి, అవునా కాదా? పులిగూరు తాతయ్య మాటని ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరు. భవానీ అక్కకి నేనంటే ఇష్టం ఉండదు. ధనీ బావగారితో నేనంతగా మాట్లాడను, ఇక మిగిలింది తలంటు. వాడేమో మీ అమ్మకి నమ్మిన బంటు. ఇక నాకున్నది ఎవరు? ఈ ఇంట్లో నాకు దిక్కెవరు? మీరే కదా. అలాంటిది మీరు కూడా పట్టించుకోకపోతే నేనేమైపోవాలి? ఆ మనలోమన్నమాట, గదిలో మీకు మాత్రమే సొంతమైన ఈ అందం ఇలా బయట ఉంటే మీకు బాధగా లేదా? నేను ఒంటరిగా బయట ఉంటే మీకు గదిలో నిద్ర ఎలా పడుతుంది? అదే మీ స్థానంలో నేనుంటేనా? నా సామి రంగ ముక్కోటమ్మతో సహా అందరూ నిద్రపోతున్నప్పుడు ఏ అర్ధరాత్రో చూసుకుని ఎవరికీ తెలియకుండా లటుక్కున వచ్చేసి చటుక్కున పట్టేసి చేయాల్సిన పనులన్నీ చేసేసేదాన్ని. అదే చేసేవాణ్ణి. కానీ మీరు హాయిగా గుర్రు పెట్టి గదిలో నిద్రపోతున్నారు, ఇదేమైనా న్యాయమా? మహిళా సంఘాలు వింటే ముక్కును వేలేసుకుంటాయి. కండలు తిరిగిన చేతులు, గుబురు గడ్డం, మెలితిప్పిన మీస ఉంటే సరిపోదు. ఇదిగో ఇక్కడ ఇక్కడ కనీసం ఒక గ్రామైనా గుజ్జుండాలి. ఏంటో మీరు, నా అందం అడవి కాచిన వెన్నెలైపోతుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదా? హలో, అడుగుతుంది మిమ్మల్నే. మాట్లాడండి సార్. చెప్పండి, నేను అడుగుతున్నాను కదా. ఏమండి మీరు, ఎంతసేపు అయింది వచ్చి? నన్ను తిట్టడం మొదలు పెట్టినప్పుడే వచ్చుండా. తిట్టడం కాదండి, చాలా స్పష్టంగా విన్నానులే. కాదంటవేంది? పెనిమిడితో ఎవరైనా అట్ట మాట్లాడతారా? ఎట్టంటే పెనిమిటి ఉంటే అట్నే నిజాలు. చెప్పమ్మి, ఆగిపోయావేంది? వెనకేదో తిరుగుతున్నట్టుగా ఉంది. ఏదో ఏంది, నీ వెనక నేనే తిరగాలని అనుకుంటాండావు కదా? అది కాదండి, వెనక జాకెట్లో ఏదో పురుగు తిరుగుతున్నట్టుగా ఉంది. పురుగు కాదు, నాకు సీమ కుట్టినట్టు కూడా లేదన్నావు కదా, అందుకే సీమని నీ జాకెట్లో నేసినానులే. ఏంటి నా జాకెట్లోనా? తీసేయండి, అది తిరుగుతుంటే నాకు చిరాగ్గా ఉంది. చీమకే చిరాగ్గా ఉంటే గోడ మీద నా బొమ్మ, అది ఇంత నీచంగా గీసే నోటుకొచ్చినట్టు మాట్లాడితే నాకు మాత్రం చిరాగ్గా ఉండదా? ఏదో తెలియక అన్నాను, ఇంకెప్పుడు అనను. నాకు చీమలంటే అలర్జీ, దుర్దలు వచ్చేస్తాయండి, దయచేసి తీసేయండి. తీసేయాలంటే ఇట్ట మెలికలు తిరగకుండా నాకు క్షమాపణ చెప్పాలా? చెబుతానండి, మీరేం అడిగినా చెప్తాను, మీరేం కావాలన్నా చేస్తాను. ముందు ఈ చీమను తీసేయండి. లేదు లేదు, ముందు నువ్వు చెప్పాలా? సరే క్షమించండి. ఏంది దీనికన్నా బొమ్మే నయం? మీరడిగిందే కదండి చెప్పాను. ఇట్ట కాదమ్మే, నా ముందుకొచ్చి గట్టిగా పట్టుకుని క్షమించండి పెనివిటి గారు అనాలా, అప్పుడు గాని సీమను తీయనో. ఏంటి ఇక్కడ మిమ్మల్ని ముట్టుకోవడమా? అమ్మో నా వల్ల కాదు. కాదకూడదంటే నీ ఇష్టం. క్షమించండి భర్త గారు. వినబడలేదు,
క్షమించండి పెనిమిట్ గారు. ఇనబళ్ళ గట్టిగా చెప్పు. క్షమించండి భర్త గారు. బాగుండది. అట ఎనికి తిరుగు. ఇంకో తూరి ఇట్టంటి బొమ్మలేసి నన్ను తిడితే సీమ కాదు ఈసారి బొద్దింక నేచ్చా. అమ్మో బొద్దింకలో వద్దండి. అట్టరా దారికి. ఏమనుకుంటాండో నా గురించి? రే గోవిందు ఏం చేస్తాండారా? వచ్చాండో ముక్కోటమ్మా. ముక్కోటమ్మా ముక్కోటమ్మా అన్నా వదినా. ఏంది ఎవరూ కనిపించట్లేదు? ఏంది ఒక్కరు కూడా పలకడం లేదా? లేక నా మీద కోపంగా ఉండారా? ముక్కోటమ్మా. గోవిందం బాబు గీతమ్మ రాలేదా? లేదురా నేను ఒక్కడే వచ్చుండాను. ఏందిరా ఇంట్లో ఎవరూ లేరు? ఎంత పిలిచినా ఒక్కరు కూడా రావడం లేదు. ఎక్కడికైనా పోయి ఉన్నారా? ఏందే నువ్వు గీతమ్మ ఇల్లిడిసిపోయినాక మీ ఇద్దరి నవ్వుల అందం దూరం అయిపోయాక మొత్తం కళ్ళైపోయింది బాబు. ముక్కోటమ్మకి మనశ్శాంతి దూరం అయిపోయి ఉన్నది. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతోటి అట్టా కూర్చుంటా ఉండేది. ఇంట్లో దొరికిన ప్రశాంతత గుడిలో ఉంటాదని మీకు మాటలతో జరగని మంచి ఆ దేవుడి ఆశీర్వాదంతోనైనా ఒరగాలని మీరందరూ కలిసి సంతోషంగా ఉండాలని చెప్పేసి అందర్నీ తీసుకుని ముక్కోటమ్మ సామిని మొక్కటానికి గుడికెళ్ళి ఉండాలి బాబు. సరే నేను కూడా ఆడికే పోతా. గోవిందు గోవిందు చెప్పయ్యా ఏమైనాది? చాలా పెద్ద తప్పు చేస్తుండాలి ముక్కోటమ్మ. మీకెవరికి చెప్పకుండా సరిదిద్దుకోలేని పొరపాటు చేస్తుండాను. ఏంద్రా అదే? గీతని దూరం చేసుకోవడం. ఆయమ్మే అరవింద్ కావాలని పోయినది కదయ్యా. నువ్వు దూరం చేసుకోవటమేంది? లేదు ముక్కోటమ్మ, గీత మనసులో అరవింద్ వచ్చేలా చేసింది. ఆ మనసులో ప్రేమను చంపేసింది నేనే. అసలేం జరిగిందంటే అరవింద్ చదువుకున్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు అనుకున్నాను. కానీ ఆడి అసలు రూపం నేను చూడలేకపోయాను. అరవింద్తో పెళ్లి చేచ్చే గీత సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ ఆ సంతోషాన్ని దూరం చేసే టూబీలోకి నెడుతుండానని నేను అనుకోలేదు. నేను చేసిన అవమానం చూపిన అనుమానం అంతా నాటకమని అరవింద్ చేస్తున్నది మోసమని చెప్తున్నా. ఆ ఎమ్మి నన్ను నమ్మడం లేదు. ఇన్ని దినాలు అరవింద్కి దగ్గర చెయ్యాలనుకున్నాను, ఇప్పుడు దూరం చేసేదానికి చాలా కష్టపడతా ఉన్నాను. ఏంద్రా ఇదే? నీ కోపం వెనక ఇంత ఆలోచన ఉండదా? పెళ్ళాం మంచి కోసం పెళ్లి చేసే త్యాగం దాగుండదా? అరవింద్ గురించి నాకు ముందే తెలియదు ముక్కోటమ్మా. లేదంటే ఇట్టంటి పాపం నేనెందుకు చేర్చాను? తెలిసినా తెలవకపోయినా నువ్వు చేసినది పాపమే. ఏ ఆడది
క్షమించలేని నేరమే. పెనిమిటంటే పెండ్లానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలగానే కష్టం అని తెలిసినా దూరం చేసుకోవటం ఏంది? గీత నిన్ను ఎంత ప్రేమించినాదో తెలుసునా? నువ్వు పెట్టే కష్టాలు చూడలేక ఊరు వదిలి పొమ్మన్నా నీలో మార్పు కోసం ఎంత ఆశగా ఎదురు చూసినాదో తెలుసా? నువ్వు ద్వేషం చూపించే కొద్దీ అంతకు మించిన ప్రేమ చూపించినాదే గాని దూరం కాలేదు. బూదేవంత ఓర్పున్న మనిషికి కోపం ఎట్టా వచ్చుండాదో, మన ఇంటి మాలక్ష్మి పరువు గురించి ఎట్టా మరిసిపోయినాదో, సదువుల సరస్వతికి మన గురించి ఆలోచించే జ్ఞానం ఎట్టా పోయినాదో అని నేను కోపం తెచ్చుకున్నాను. కాని అన్నిటి వెనక నీ కుట్ర ఉండదని నేను తెలుసుకోలేకపోయినాను. గోవిందు, ఇందులో గీత తప్పేమీ లేదు, మొత్తం నీ పిచ్చి ఆలోచన తప్ప. అవును ముక్కటమ్మ, తప్పు నాది అని చెప్తా ఉన్నాను కదా. నాకిప్పుడు కావాల్సింది జరిగింది, నీ మాటల్లో వినడం కాదు. జరగబోయేది ఆపే ఉపాయం. ఉపాయము నేను చెప్పేది ఏంది? ఏ ప్రేమతో నువ్వు దూరం చేసుకుంటావో అదే ప్రేమతో దగ్గర చేసుకో. మాటలతో గీతని నమ్మించడం కాదు, శాతలతో ఆ అరవింద్ నిజస్వరూపం బయటపడేలా చెయ్యి. నీ పౌరుషం కోపం తెలిసి ఎదుటోడికి పెమాదమని ఇన్ని దినాలు గొడవలకి దూరంగా నిన్నాపేదాన్ని ఇప్పుడు అమ్మగా చెప్తాండా. ఆ అరవింద్ కాదు కదా, ఎట్టాంటి అడ్డంకొచ్చిన తెగ నరికి గీతం తీసుకురా. ఊరందరి ముందు అవమానించిన ఆ అమ్మకి జేజమ్మ సాక్షిగా న్యాయం చేర్చాను. నీ గురించి నేను నచ్చ చెప్తాను, గీత గోవిందు పెండ్లంగా మాత్రమే ఉండాలా? ఈ ముక్కోటమ్మ కోడలిగా ఊరి బాగోగులు చూడాలా? ఏం చేర్చావో ఎట్టా చేర్చావో తెలవదు, ఎవ్వరడ్డొచ్చినా సరే అడ్డంగా నరికి గీతం తీసుకుంరా. రే గోవిందు, అమ్మగా నా ఆశీర్వాదం ఉండాది, జేజమ్మ దీవెన సాయం అవుతాది. ధైర్యంగా ఒంటరిగా పో, సంతోషంగా జంటగా రా. ముక్కోటమ్మ, నీ మాట నమ్మకం, నేను నిలబడతా. నిన్ను చంపమని నన్ను పంపించింది ఆ అరవిందే. ఇదే నిజం అందరికీ, ముఖ్యంగా నా భార్యకి తెలియాలా. లేవా, ఎవరు? అరవింద్. ఆ గోవిందంగాడు చచ్చాడా? వాడి శవాన్ని ఫోటో తీసి పంపు. ఫోటో ఎందుకురా? నేరుగా నేనే వచ్చా, చూచావా గోవిందం? అవునరా, నేనే.